సర్పంచులకు పారిశుద్ధ్య టెన్షన్. నిలిచిపోయిన 15 ఆర్థిక సంఘం నిధులు, ఎస్ఎఫ్సి చెక్కులు పాస్ కాని వైనం, స్పెషల్ డ్రైవ్ కు ప్రభుత్వం ఆదేశం. నిధులు లేకుండా పనులు చేసేది ఎట్లా అని సర్పంచుల ఆందోళన. పారిశుద్ధ్య పనులు పడకేస్తే సీజనల్ వ్యాధులు ప్రబలే ఛాన్స్ ఉంది. వచ్చేది ఘోరంత, ఖర్చు మాత్రం కొండంత. ఇది ప్రస్తుతం తెలంగాణలోని జీపీల పాలన పరిస్థితి. మొన్నటి వరకు పల్లెల్లో పల్లె ప్రగతికి సంబంధించిన పనులు చేయించేందుకే సర్పంచులు కార్యదర్శులు నానా తంటాలు పడ్డారు. గత 4 విడతలుగా చేయించిన పనులు పైసలు రాక అవస్థలు ఎదుర్కొన్నారు. అందులో భాగంగానే ఈసారి పల్లె ప్రగతి పనులు చేసేందుకు సర్పంచులు ససేమీరా ఒప్పుకోలేదు. అయితే ప్రభుత్వం నిధుల విషయంలో సానుకూల సంకేతాలు ఇవ్వడం అధికారులను నచ్చజెప్పడంతో చివరకు వర్క్ చేసేందుకు అంగీకరించారు. ప్రస్తుతం వాటి బిల్లులు చెల్లింపులు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం అంటే చెత్తూరు చెట్టులకు కూడా జీతాలకు పైసలు లేవు. గీడికి తెచ్చిరా మన కథ, గీడికి వచ్చింది మన రాష్ట్రం. మళ్ళీ మనం దేశానికి ఆదర్శం అని కేటీ రామారావు పొంకనాలు కొడుతున్నాడా?